పార్లమెంటు నూతన భవనంపై ప్రధాని మోదీ సోమవారం ఆవిష్కరించిన భారీ జాతీయ చిహ్నంపై ప్రతిపక్షాలు చరిత్రకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ చిహ్నాన్ని సైతం మోదీ ప్రభుత్వం వక్రీకరించిందని ఆరోపించారు. అశోక చక్రంపై ఎంతో టీవీగా విశ్వాసంతో కనిపించే సింహాలకు బదులు భయపెట్టే దూకుడు భంగిమలో ఉన్న సింహాల ప్రతిమను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. దీనిని వెంటనే మార్చాలంటూ ప్రధానిని డిమాండ్ చేశారు. మోదీజీ, సింహాల ముఖ భంగిమ గమనించండి. ఇది ఘనమైన సారనాథ్ చిహ్నమా లేక గిర్ సింహానికి వక్రీకరణ రూపమా పరిశీలించి అవసరమైన మేరకు మార్పులు చేయండింటూ లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ట్విట్టర్లో పేర్కొన్నారు. గంభీరంగా కనిపించే మన జాతీయ చిహ్నం అశోక సింహాలకు అవమానమిది. రాజశానికి బదులుగా గర్జిస్తూ దూకుడుతో మోదీ మార్కుతో ఉన్న సింహాల ప్రతిమను పార్లమెంటు కొత్త భవనంపై ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. వెంటనే మార్చండింటూ టీఎంసీ రాజ్యసభ సభ్యుడు జవహర్ సర్కార్ ట్విట్టర్ లో డిమాండ్ చేశారు. చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ చిహ్నాన్ని స్వతంత్ర భారతంలో 1950లో మనం స్వీకరించాం. ఈ చిహ్నం విషయంలో ప్రస్తుత జోక్యం పూర్తిగా అవాంఛనీయం, అనవసరం. అశోక చక్రం పైన సింహాలు క్రూరంగా కోపంగా కనిపించాలా అని పేర్కొన్నారు. గాంధీ నుంచి గాడ్సే దాకా ప్రశాంతంగా దర్పంగా కూర్చొని కనిపించే మన జాతీయ చిహ్నంలోని సింహాల గురించి పార్లమెంటు నూతన భవనంపై ఆవిష్కరించిన కోపంతో కోరలు చాచి కనిపించే సింహాల వరకు ఇదే మోదీ నూతన భారతం అంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు నూతన భవనం పైన ఆవిష్కరించి నాలుగు సింహాల ప్రతిమ సారనాథ్ స్తంభం పైనున్న సింహాలకు ప్రతిరూపమేనని బీజేపీ పేర్కొంది. నిస్పృహలో ఉన్న ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. ప్రధాని మోదీ లక్ష్యంగా ఏదో ఒక అంశాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ ప్రతినిధి రాజ్యసభ ఎంపీ అనిల్ బలూని పేర్కొన్నారు. బ్రిటిష్ జమానాలో 150 క్రితం నిర్మించిన భవనానికి బదులుగా కొత్తగా పార్లమెంటు భవనాన్ని ఏర్పాటు చేయడమే ప్రతిపక్షాల కడుపు మంటకు కారణమన్నారు.